హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇక్కడ దేశవ్యాప్తంగా అదేవిధంగా ఏపీలో కూడా ఎక్కడా తగ్గని డెల్టా వేరియంట్ దీనికి సంబంధించి విజృంభిస్తుంది ఇప్పటికీ కూడా అదే దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని ఒక లైక్ చేయండి భారత్లో ఇంకా డెల్టా వేరియంట్దే ఆధిపత్యం దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విలయానికి డెల్టా వేరియంట్ కారణమే ఇక్కడ రకమే కారణమని ఇప్పటికే పలు అధ్యయనాలు పేర్కొన్నాయి ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇప్పటికీ డెల్టా రకం ఆధిపత్యమే కొనసాగుతుందని కోవిడ్ నైన్టీన్పై ఏర్పాటైన కన్సార్టియం ఇన్సాక్ స్పష్టం చేసింది ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో ఈ రకం పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయని పేర్కొంది అయితే డెల్టా కంటే ఎక్కువ ప్రమాదకరమైన ఇక్కడ డెల్టా ఉపరకాలు ఉండటాన్ని ఉన్నక్కడ ఉన్నాయనటానికి ప్రస్తుతానికి ఎటువంటి రుజులు లేవని చెప్పేసి ఇన్సాకాగ్ అయితే వెల్లడించింది దేశవ్యాప్తంగా కొత్తగా వెలుగు చూస్తున్న కరోనా కేసుల నమూనాలో డెల్టా వేరియంట్ ప్రభావం ఎక్కువగా కనిపించింది ప్రపంచవ్యాప్తంగా వైరస్ విజృంభణకు ఈ కార ఈ రకమే కారణమవుతుందని ముఖ్యంగా ఆగ్నేషియాతో పాటు ఇతర దేశాల్లోనూ డెల్టా రకమే కేసులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇన్సాగా పేర్కొంది అటు వ్యాక్సిన్ తీసుకున్న వారి తర్వాత కూడా కరోనా బారిన పడుతున్నట్లు పడుతుబో పడబోతున్న వారిలోనూ డెల్టా రకమే అధికంగా అంటే దాదాపు తొంభై శాతం ఉంటుందన్నమాట ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మళ్ళీ కోవిడ్ అయితే వస్తుంది ఇలా రావడానికి ముఖ్య కారణం డెల్టా వేరియంట్ అనమాట ఇక్కడ ఇదైతే ఈ ఈ అధ్యయనాలు అయితే వీడైతే వెల్లడించారు కాకపోతే పాజిటివ్ వచ్చినప్పటికీ కూడా డెల్టా వేరియంట్తో తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే కేసుల్లో ఆసుపత్రికి అయితే వెళ్లాల్సి ఉంటుందని హాస్పిటల్స్కి మిగిలిన వాటికి అయితే ప్రాబ్లం లేదని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది దేశంలో లాండా కేసులు లేవు మన దేశంలో లాండా కేసులు అయితే లేవు డెల్టా వేరియంట్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇక్కడ ఈ అధ్యయనం అయితే వెల్లడించడం అయితే జరిగింది సో ఏది ఏమైనా ముఖ్యంగా డెల్టా ప్లస్ వేరియంట్ ఏదైతే ఉందో కోవిడ్లోని ఇదే బాగా విజృంభిస్తుంది అనమాట దీని మూలంగానే కేసెస్ అయితే పెరుగుతున్నాయి అటు దేశంలోని అటు రాష్ట్రంలోని ఏపీలో కూడా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి